హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నానికల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వారి పింఛన్ డబ్బులను పంపిణీ చేయాలన్న విధానం ద్వారా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొదలు పెడుతున్నారు. మరి ఈరోజు మధ్యాహ్నానికల్లా ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్చ్ సిఈఓ రాజబాబు గారు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదంటే అనివార్య కారణాలతో తొలి రోజు వాలంటీరు ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకోలేకపోయిన వారి పరిస్థితి ఏంటి, మరి వారికి డబ్బులు ఇస్తారా, ఇక ఈ నెల డబ్బులు ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీరు ఎప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు తీసుకోకపోయినా మీకు రేపు ఎల్లుండి కూడా వీళ్ళైతే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 1 గంట వరకే ఇవ్వాలని లేదు, 1 గంటలోపు పూర్తి చేస్తారని చెప్పారు. అంటే ఫాస్ట్గా ఉంటుందని ప్రాసెస్ మనకి అర్థమయ్యేలాగా చెప్పడానికి మాత్రమే ఈరోజు సాయంత్రం కూడా ఇస్తారు, అలాగే రేపు ఎల్లుండి కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ఈ నెలలో కనుక తీసుకోలేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, వచ్చే నెలలో మరలా మీ డబ్బులు అయితే మీకు అందిస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు మీరు కనుక తీసుకోలేకపోతే మీరు కంగారు పడకండి. మీరు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ పని అయితే మీరు వెళ్ళి పని చూసుకోండి. మరో 2 రోజుల సమయంలో ఎప్పుడైనా సరే వాలంటీర్ అయితే మీ ఇంటికి వస్తారు, లేదంటే మీరు వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి మీకు రేపు లేదా ఎల్లుండి కూడా మీ డబ్బులు అయితే మీకు అందిస్తారు. మీరు అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆఫీసుల వద్ద పడిగాపులు పడే పరిస్థితి అయితే ఉండకూడదు. ఇంకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ వారికి ఫోన్ చేయండి సరిపోతుంది. మరి వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి మీ డబ్బులు అయితే అందిస్తారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఒకవేళ లేకపోతే వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈరోజు ఉండమని. సో లబ్ధిదారులు 3 రోజులు కనుక మీరు అంటే ఈరోజు రేపు ఎల్లుండి కనుక డబ్బులు అయితే తీసుకోలేకపోతే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో తప్పనిసరిగా ఈ డబ్బులు కూడా కలిపి వచ్చే నెల డబ్బులతో అయితే మీకు కలిపి అందిస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మరి పింఛను ఈరోజు ఇంటికి వచ్చి అందించే కార్యక్రమానికి ప్రారంభం కాబట్టి మరి ఇది అందరికి కూడా ఒక మంచి న్యూస్. మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అందరితో వెళ్ళి లైన్లో నించొని పడిగాపులు కాసి మధ్యాహ్నం వరకు నిలబడి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది, మరి ఇక్కడ నుంచి ఆ పరిస్థితి పోయింది. మీ ఇంటికే డబ్బులు అనేది వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్.